Hi friends, good morning. Welcome back to my channel, Vini Creations. Friends, me ganaka na videos nachinatlayite like, share and subscribe cheyadam marchipokandi. So ipudaithe mana video loku velipodamo. ఈ రోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికే అర్థమైంది కదా థంబ్నైల్ చూస్తుంటే. సో ఈ రోజు వీడియోలో మీకు నేను 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీలో ఉన్న మరికొన్ని బ్యూటిఫుల్ పార్టీవేర్ బ్యాంగిల్స్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాను. ఇంతకుముందు మనం చూసాం కదా 2 పీస్ సెట్లు చూసాము. ఈ వీడియోలో మనము ఇలా 4 పీస్ సెట్ కలెక్షన్ విత్ వెయిట్తో మనము చెక్ చేద్దాము. డీటెయిల్గా మీకు ప్రతిదీ నేను చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చెక్ చేయండి. కలెక్షన్ అయితే చాలానే ఉంది. సో మీకు గో బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కలెక్షన్ కోసం చాలామంది అడిగారనమాట. సో మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే మీకు మ్యాక్సిమమ్ 4 బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. 40 గ్రామ్స్ నుంచి మనకి స్టార్టింగ్ 40 to 45 గ్రామ్స్ లోపు ఒక 2 సెట్లు తక్కువలో కూడా ఉన్నాయి. చెక్ చేయండి స్కిప్ చేయకుండా. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూపిస్తాను విత్ సెట్ డిజైను అండ్ వాటి యొక్క వెయిట్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం చూడబోతున్న ఫస్ట్ సెట్ అనమాట వితౌట్ ఎనామిల్లో వచ్చింది. పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాను కదా. డిజైన్ అనేది చాలా బాగుంది. కంకణాలు అంటాం కదా అలానే వచ్చాయి. కొంచెం బ్రాడ్గానే వచ్చాయన్నమాట. 41 గ్రామ్స్లో వస్తుంది. డిజైన్ అనేది బాగుంది. మీకు ఎలా అనిపించింది? వీటిలో మీకు ఏ సెట్ బాగుందో కూడా నా కామెంట్లో చెప్పండి. సో చూస్తున్నారు కదా 4 పీస్ అనమాట. కొంచెం బ్రాడ్గా వచ్చాయి. 41 గ్రామ్స్లో దీని వెయిట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ సెట్ చూస్తున్నారు కదా ఇది మనకి 47 గ్రామ్స్లో వస్తుందన్నమాట. ఎక్కువగా మనకి కటింగ్ వర్క్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. హెవీ డిజైన్స్ అనేవి కూడా వీటిలో మనకి ఉన్నాయన్నమాట. ఇది 47 గ్రామ్స్లో 4 బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. సో చూస్తున్నారు కదా వితౌట్ ఎనామిలే వచ్చింది ఈ సెట్ కూడాను. అండ్ నెక్స్ట్ సెట్ ఏదైతే ఉందో 44 గ్రామ్స్లో ఉన్నది. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కొన్ని మనకి విత్ అనేది కొంచెం తక్కువ వచ్చినా సరే డిజైన్ బట్టి మనకి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. కొన్ని కొన్ని డిజైన్స్ మనకి విత్ అనేది ఎక్కువ వచ్చినా సరే వెయిట్ అనేది కొంచెం డిఫరెన్స్ తక్కువలో అది కనిపిస్తుంది. ఇది చూస్తున్నాయి కదా చూడడానికి లావుగా ఉన్నాయి బ్యాంగిల్స్. బట్ 44 గ్రామ్స్తో ఈ కలెక్షన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ సెట్ ఇది మనకి 40 గ్రామ్స్లో ఉంది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. నాకు పర్టికులర్గా బాగా నచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా మిడిల్లో మనకి మిషన్ కట్ వర్క్ ఏదైతే ఉందో డిజైన్ బట్టి మనకి అది కట్ వర్క్ను బట్టి షైనింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ మనకి ఎనామిల్ కూడా రావడం వల్ల బ్యాంగిల్ లుక్ చాలా బాగుంది. పర్టికులర్గా నాకు బాగా ఇష్టము బ్యాంగిల్స్లో ఇలా ఎనామిల్ డిజైన్ వచ్చినప్పుడు వాటి లుక్ అనేది చాలా బాగుంటుంది. గోల్డ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ కాకుండా అక్కడక్కడ ఎనామిల్ టచ్ ఉంటే లుక్ ఇంకా హైలైట్ అవుతుందని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ సెట్ ఏదైతే ఉందో ఇది 42 గ్రామ్స్. అండ్ ఇది మనకి డిజైన్ అనేది మీరు చూసారు అంటే కట్ వర్క్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ పార్టీవేర్ కలెక్షన్ మనకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తే డస్ట్ అనేది ఎక్కువగా కూర్చుంటుంది కనుక జస్ట్ ఒకేషనల్లీ యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ సెట్ ఏదైతే ఉందో ఇది మనకి 44 గ్రామ్స్. ఇది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా అది. అండ్ కంకణం యొక్క షేప్ ఏదైతే ఉందో ఫ్లాట్గా కాకుండా మనకు కొంచెం యూ టైప్లో వచ్చింది. చూస్తున్నారు కదా సింపుల్ డిజైనే బట్ చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడాను. 44 గ్రామ్స్లో దీని వెయిట్ అనమాట. వీటిలో మనకి స్టోన్ లేదు కనుక గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ సేమ్ కనిపిస్తుంది. ఏదైనా సెట్కి స్టోన్ వచ్చేసరికి స్టోన్ వెయిట్ గ్రాస్ వెయిట్కి స్టోన్ వెయిట్కి మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గ్రాస్ వెయిట్లో నెట్ వెయిట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సారీ, గ్రాస్ వెయిట్లో స్టోన్ వెయిట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కనుక. అండ్ నెక్స్ట్ సెట్ చూస్తున్నారు కదా ఇది మనకి 45 గ్రామ్స్లో వచ్చింది. దీనికి కూడా ఎనామిల్ టచ్ ఉంది. అండ్ షైనింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా డిపెండ్స్ ఆన్ మనకి ఆ కట్ ఏదైతే ఉందో ఆ కట్ రావడం వల్ల మిషన్ కట్ రావడం వల్ల షైనింగ్ అనేది అక్కడక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఒక దగ్గర మనకి డల్ గోల్డ్ ఫినిష్ వచ్చింది, ఒక దగ్గర ఎక్కువగా షైన్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక సెట్ ఇది మనకి 43 గ్రామ్స్లో 4 పీస్ అనమాట. ఈ సెట్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకి ఫ్లవర్ షేప్ డిజైన్ అనేది ఇచ్చి వాటిలో మనకి ఎనామిల్తో డిజైన్ చేశారు. మల్టీ కలర్లో ఇచ్చారనమాట. అండ్ ఇంకొక సెట్ ఇది జస్ట్ 34 గ్రామ్స్కి మనకి 4 పీస్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదా నాకు వీటిలో 4th సెట్ అండ్ ఈ సెట్ బాగా నచ్చాయి. మీకు వీటిలో ఏ సెట్ బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్దర్గా మీకు నేను డైలీ వేర్ కలెక్షన్ కూడా చూపిస్తాను. ప్లెయిన్గా ఉన్న డిజైను అండ్ కొంచెం థిన్ బ్యాంగిల్స్ వాటి మీద కూడా నేను సపరేట్గా చూపిస్తాను. సో పార్టీవేర్ కలెక్షన్ అన్నాను కనుక ఈ వీడియోలో మీకు ఓన్లీ పార్టీవేర్ కలెక్షనే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి బ్యాంగిల్స్లోని. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్లో చెప్పారు అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చూసారు కదా 40 గ్రామ్స్లో వచ్చింది లాస్ట్ సెట్ ఏదైతే మనం చూసామో.
సో చూసారు కదా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలానే ఉంటుంది. మనకి కావాల్సిన వెయిట్లో కావాల్సిన డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు. ఏవైనా డిజైన్స్ నచ్చాయి బట్ మీకు అవి కొంచెం తక్కువ వెయిట్లో కావాలన్నా సరే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా షాప్కు విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చెక్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు కనుక నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.